రాజధాని రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సీఎం జగన్ రాజధానిపై ఏం చెప్పారని ఇంత చర్చ చేస్తున్నారని అన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చు అని మాత్రమే సీఎం జగన్ అన్నారని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చెప్పినట్లుగా అక్కడ రాజధానులు ఉండొచ్చు లేకపోవచ్చు అని వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబులా జగన్ తప్పుడు మాటలు చెప్పరన్న మంత్రి, చంద్రబాబు మాటలతో రాజధానిలో మోసపోయిన వారు సీఎం జగన్ను కలిస్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. సార్ ఒక మాట, అసలు జగన్ గారు ఏం మాట్లాడాడు? ఒక మాట మీరు అందరూ చూశారు కదా, ఏమన్నారు? కమిటీ వేశాము, జరుగుతుంది. కమిటీ వేశాము, అధ్యయనం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు, అవకాశాలు, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. అక్కడ అది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, అక్కడ అది ఉండొచ్చు అన్నారు, పెడతానని చెప్పారు ఆయన. రిపోర్ట్లో అలా ఉండొచ్చు అని ఉండపోనివచ్చు కదా. దుడ్డుదారి అనేది చేసే లక్షణం ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఒకవేళ రిపోర్ట్ వస్తే రిపోర్ట్ని అసెంబ్లీకి పెడతారు కదా.